ప్రేమలో నేనున్నానని మర్చిపోయినట్టున్నావు? కనిపిస్తున్నావుగా. నాకు కూడా చాలా కనిపిస్తున్నాయి. అయినా ఉన్నది మనమే కదా. అవుననుకో, కానీ కొంచెం ప్రైవసీ. ఏంటి ఏంటి? ఏంజల్ పిల్లి ఇంకా గుర్తొస్తుందిరా. అది మాత్రం నేను ఎప్పుడో మర్చిపోయి ఉంటుందిరా. అంతే అంటావా? అయినా ఎందుకు ఇంకా పోరిలోలి మ్యాచ్ చూడు. ఓ బెల్ ప్లేడ్. వద్దు. ఓకే ఓకే. హాయ్, హూ ఇస్ దిస్? హాయ్, దిస్ ఇస్ రియా. సారీ, ఐ డోంట్ నో ఎనీవన్ నేమ్ రియా. నా కోసమే కదా నిన్న వేటతో నోట్ పంపింది. ఓ గాడ్, మామా అమ్మాయి కాల్ చేసిందిరా. ఎవరు, కస్టమర్ కేరా? కాదురా, ఏంజల్ పిల్ల. ఏ రియా, మెయిన్ పని అయిపోయినట్టే. అయితే నా నంబర్ సేవ్ చేసుకున్నావు అన్నమాట. ఎలా ఉన్నా? ఐఎమ్ డూయింగ్ గుడ్. ముక్కు కొంచెం ఒబ్బింది అంతే. హే, ఐఎమ్ సో సారీ ఫర్ వాట్ దట్ ఇడియట్ హస్ డన్. యా, ఇట్స్ ఓకే. వాడు కొట్టినందుకే కదా నువ్వు నాకు కాల్ చేసింది. వాడు కొట్టకపోయినా కాల్ చేసేదాన్ని. ఓ కూల్. నువ్వు గిటారిస్ట్ కదా? యా. నీకు ఎట్లా తెలుసు? నీ పేరు ఫోన్ నంబర్ ఎఫ్ఈలో సెర్చ్ చేస్తే వచ్చింది. ఓ cool. I was thinking learning to play the guitar. Can you teach me? Yeah, definitely. Perfect. ఏమైంది రియా? ఐ హావ్ టు లీవ్. నేను నీకు ఇంకా గిటార్ నేర్పించలేను. ఏమైంది? నాతో ఇంకా కాదు రియా. చే, వాట్ ఇస్ దిస్ చైల్డిష్ బిహేవియర్? ఏమైందో చెప్పు. నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు రియా. నేను చూసినా, నేను తాకినా నా లోపల ఎట్లా అవుతుంది? ఎస్పెషల్లీ నీ మెడ మీద ఉన్న టాటూ, ఆ ఫోకస్ అంతా దాని మీద పోతుంది. అస్సలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఓకే ఓకే, కామ్ డౌన్ కామ్ డౌన్ కామ్ డౌన్. కళ్ళు, నీ ఫ్రేగ్రెన్స్, నీ ఎయిర్ వెనక కనుక్కునే స్టైల్, ఇట్స్ ఆల్ డ్రైవింగ్ మీ క్రేజీ. అస్సలు ఫోకస్ చేయలేకపోతున్నా. ఇట్స్ బెటర్ నీకు నాకు నేను వెళ్ళిపోతున్నా. జరుగుతోంది నాలో ఏ అలచడేంటిలో, ఏ జరుగుతోంది నాలో, ఏ వెతుకుతోంది నీలో. వయసే మరిగిన ఉబులే పెరిగిన తనువే తరిమిన చనువే కోరిన
baby. No. You're looking so Rahul. Gorgeous, baby. I like you. I like you too, baby. Please. You're awesome. Hey, Rahul. What happened? No, baby. Listen. I'll be yours at 12 o'clock. Antavarku, nakosamaychi. Rahul, ni chupul ta champakra. Being alone with you in time, my mind. And in my dreams I've kissed your lips. 1,000 times I sometimes see you pass outside my door. Hello, you're looking for, 'cause I wonder where you are, wonder none of what you do. For loving you, tell me how to keep in touch with your loved ones, your no matter heart. Where you are, with your compact Presario 6-1. I've got a clue. I love you. భయపడకు. భయం ఎందుకు? మీరు మనిషే కదా.
ఈ మధ్య అమ్మాయిలు కనిపించగానే ఏడ్పించే వాళ్ళు ఎక్కువ కదా, నేను అలాంటి వాడిని కాదు అని. సినిమాలో మీడియాలో చూపించినంతే ఉండర్లేండి, బయట కాస్త తక్కువే. నా దగ్గర పెప్పర్ స్ప్రే కూడా ఉంది. ఓ గ్రేట్, ఐ కెన్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్. గ్రేట్. వర్షం పడుతుందా నాగేరా? సెకండ్ షో నుంచా? ఏంటి, దగ్గరలో సినిమా థియేటర్ ఉందా? కమరే మే బంద్ హే. ఏ స్టాప్ ఇట్, ప్లీజ్ డోంట్ కిల్ ఇట్. ఓకే. అయినా ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ క్వశ్చన్ అమ్మాయిలు అబ్బాయిలు కదా అడగాల్సింది, నువ్వు అడుగుతున్నావు ఏంటి? అందుకే అడుగుతున్నాను. వాట్ డు యు మీన్? ఐ మీన్ మీరు అమ్మాయిని కాదు, అమ్మాయిలే ముందడగాలని రూల్ ఏం లేదు కదా. రూల్ ఏం లేదనుకో, లేడీస్ ఫస్ట్ అని అంటారు కదా. అందుకే కదా నేను అడుగుతున్నాను. ఓకే, ఫస్ట్ నేనే చెప్తాను. దగ్గరలో ఇన్కన్వెన్షన్ సెంటర్ ఉంది కదా, అక్కడ ఒక చిన్న ఈవెంట్ అటెండ్ అయ్యి వస్తున్నాను. హీలోగా ఫుల్ వర్షం స్టక్ అయిపోయింది. మరి మీరు చలిస్తున్నట్టుంది. చలి 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 తగ్గాలంటే వేడి కావాలి, వేడి కావాలంటే ఫైర్ కావాలి. ఇప్పటికిప్పుడు ఫైర్ అంటే నాట్ పాసిబుల్. నా దగ్గర ఒక ఐడియా ఉంది, బట్ ఫీల్ అవ్వకూడదు. మరి చెప్పు చెప్పు. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నా మన హ్యూమన్ బాడీలో కొంచెం హీట్ ఉంటుందని. కావాలంటే మీరు నన్ను హగ్ చేసుకుని మీ చలి తగ్గించుకోవచ్చు. మీ పేరు తెలుసుకోవచ్చా? సత్య. సత్య, నైస్ నేమ్. ఏం చేస్తుంటారు? వెబ్ ఛానల్లో కంటెంట్ రైటర్ని. మరి నా గురించి చెప్పనా? నా పేరు కృష్ణ. మీరు డాన్సర్, మీరు ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా రన్ చేస్తున్నారు అవునా? How do you know? Hug reading. Hug reading? How no? Hug reading. What? Varshan tagipoyindi. Bye. Hey, hey. Hello, Satya. Agu. Ela telusu? Hey, ela telusu niku na gurinchi asalu? Ponganni sam lift annivu. Na bike paadaipoyindi. Please. Sari, ra. అది పొద్దున్నుంచి ఒకదానివి ఇల్లంతా సర్దావు కదా, అదే హెల్ప్ చేద్దామని. అవునా? ఓకే, అయితే వంట చేసి పెట్టండి, స్నానం చేసొస్తా. ఫస్ట్ నైట్. 91st నైట్ లేపే. ఈ ఇంట్లో ఇదే కదా ఫస్ట్ నైట్. హే హే, ఎక్కడికి? డిన్నర్ కి. ఏం అవసరం లేదు. హే, ఏమైంది? ఆ బాబా, ఈ రోజు 2G కాదు 4G. 4G? వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం చేస్తే మనం అది ఇక్కడ చేద్దాం. వద్దు. ఏ ప్లీజ్, నో వే, ప్లీజ్ 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 ప్లీజ్, నా వల్ల కాదు. ప్లీజ్ 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 ప్లీజ్, నా బంగారం కాదు.
మరే షాపింగ్ ఉందా? ఆ ఓకే ఓకే షాపింగ్ ఫైన్ నేను రెడీ. ఏంటి స్టార్ట్ అయింది? ఆగవే చూడని. వన్ మినిట్ వన్ మినిట్. చేతికి వచ్చుగా దాంట్లో ఎలా ఉందా? ఎగ్జాక్ట్ గా చెయ్యి దాదా కచ్చి 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 చేచి కచ్చి 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 కచ్చి. కొత్త షర్ట్ రా. పర్లేదు షాపింగ్ షాపింగ్. దీన్ని మూడంతా పాడు చేసింది. మధ్యలో వైల్డ్ టెంప్టేషన్స్ అంట. మనకి 4G జీల్ సెట్ అవ్వదు కానీ మనం 2G స్టైల్లో వెళ్దాం. 4G అన్నావుగా? తప్పైపోయిందిరా. ఆ కత్తిచ్చేయమ్మా. షాపింగ్ ఉందా లేదా? ఉంది షాపింగ్. షాపింగ్ ఉంది. రైటర్తో డిస్కషన్. నమస్కారం డైరెక్టర్ గారు. రండి గురువు గారు కూర్చోండి. ఏంటి ఫస్ట్ టైం ఇంటికి పిలిపించారు? డైలాగ్ కరెక్షన్ ఉంది సార్. కరెక్షన్? నాకు తెలిసి మన ఇద్దరి కాంబినేషన్లో షూటింగ్ మధ్యలో మీరు కరెక్షన్ అనటం ఇదే మొదటిసారి. అంటే డైలాగ్ బాగా లెంగ్త్ ఎక్కువ ఉంది సార్. ఇదేమో లవ్ స్టోరీ, రొమాంటిక్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కువ ఉండాలి కానీ మసాజ్ చేసినట్టు ఉండాలి సార్ డైలాగ్. అసలు ఈ రోజుల్లో మెసేజ్లు చెప్తే ఎవడు చూడలేదు సార్. మీరడిగి రాయించుకునే కదండి. అప్పుడు సూదిలాగా అనిపించిన డైలాగులు ఇప్పుడు సోదిలాగా అనిపిస్తున్నాయండి. హీరో హీరోయిన్కి ఫస్ట్ టచ్ జరిగిన తర్వాత ఆ సీన్లో డైలాగుల్ని చాలా హస్కీగా బ్రెత్లెస్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అది డైరెక్టర్గా మీ జాబ్ అండి, రైటర్గా మాకేంటి సంబంధం? అలాగే డైలాగ్ బాగా తగ్గించి సీన్ని విజువల్గా ఎరాటిక్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. కదే మారిందనుకున్నాను. మీరే మారని ఇప్పుడు అర్థమవుతుంది. కొంచెం అలా రాసి పెడతారా? మీరు అడిగింది రాసేయటం రైటర్గా నా డ్యూటీ అండి. అలాగే ప్లీజ్. అతనికి మంచం కనిపించడం లేదు, మధుమాసం కనిపిస్తోంది. ఎదురుగా అమ్మాయి కనిపించడం లేదు, ఆరబోసిన అందమే కనిపిస్తోంది. తొలిసారిగా వరుధిని ప్రవరాఖ్యుణ్ణి ఓడించిందా అనిపిస్తోంది. షార్ట్ ఓకే బ్రేక్. ఏం ఓకే? ఏమీ అవ్వలేదు ఇక్కడ. పరిచయం 90 సంవత్సరాలు అంటారు, మరి మన పరిచయం? ఇది డైలాగ్. హీరో డైలాగా సార్? కాదు, నీ డైలాగే. రొమాంటిక్ డైలాగ్స్ నువ్వు చెప్తేనే బాగుంటుంది. నీతో రొమాన్స్ చేస్తున్న సేపు పిచ్చెక్కినట్టుంటుంది. ఇది హీరో డైలాగా సార్? కాదు, హీరో డైలాగ్స్ లేవు. నీ డైలాగ్ ఇంకోటి చెప్పనా? ఆడదానికి యవ్వన భారం మొదలయ్యాక ఆ భగవంతుడు మగవాడిని సృష్టించకపోతే ఎంత ప్రమాదం జరిగేదో కదా. ఇది నేను హీరోతో చెప్పాలా సార్? హీరోకి నీతో చెప్పడానికి డైలాగ్స్ లేవు, నీకు వాడితో చెప్పడానికి డైలాగ్స్ లేవు. నేనున్నంతసేపు ఇక్కడ అన్ని నాతోనే చెప్పాలి, నాకే చెప్పాలి. ఐ మీన్ ఆడియన్స్కి. ఏది నా కళ్ళల్లోకి చూస్తూ రొమాంటిక్గా డైలాగ్ చెప్పు. ఆడదానికి యవ్వన భారం మొదలయ్యాక ఆ భగవంతుడు మగాడిని సృష్టించకపోయింటే ఎంత ప్రమాదం జరిగిండేదో కదా. డైలాగ్ అయిపోయింది సార్. ఫీల్ ఫీల్ లేదు. మీరుంటే ఫీల్ రావట్లేదు సార్. బ్యాక్ అప్.
ఒక ముఖ్యమైన విషయం చెప్పేద్దామని నిన్న తిన్న చాలదా? ఇంట్లో చూస్తే అంతే పో. లేదు, ఒకే ఒక విషయం. అయ్యో, ఓకే, ట్యూషన్ అయ్యాక ఎప్పుడు వెయిట్ చేస్తావు కదా, అక్కడే నుంచో నేను వస్తాను. ఓకే ఓకే, ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. ఏంటి? ఐ లవ్ యూ. సరే వెళ్ళు, ఈవినింగ్ మీట్ అవుతాను. ఓకే, ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. అయ్యో, ఏంట్రా? అదే, నువ్వు లవ్ చేస్తున్నావో లేదో చెప్తే. ఈవినింగ్ చెప్తా పో. ఏ లేదు, ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడే చెప్పవా? ఇదేంటి కొత్త టెక్నికా, ఇంటి ముందు కార్నర్ చేసి ఎస్ఆర్ నువ్వు అడగడం? అందుకాదు, ఒకవేళ నువ్వు అంటే నేను ఈవినింగ్ పిచ్చోళ్ళ వెయిట్ చేయాల్సిన పని లేదుగా, అందుకే. లవ్ చేస్తున్నాను, ఇంకెళ్ళిపో. ఓకే, నాకు కొంచెం ఇస్తావా? శారీ జ్యువెల్స్ అన్ని ఎక్కడే? అదంతా నా వల్ల కాదు, నువ్వు పంచాలు ఆల్చి కట్టుకున్నావా, పోరా. ఏమైంది? వి మేడ్ ఇట్, మన మన ఇల్లు, మన బెడ్రూమ్, మన ఫస్ట్ నైట్ హస్ కదా. కింద మీద పడి ఎలాగూ వన్ ఫైన్ డే. అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు రెయిన్లో రోడ్లో సైకిల్ చైన్ పడిపోయి నిలబడున్నావు, ఎప్పుడో చాలా రోజుల క్రితం జరిగినట్టుంది. అలా బైక్ ఆపకుండా వెళ్ళిపోయి ఉంటే హాయిగా ఉండేవాడిని. ఏంటి అలా కొట్టేశావు? ముందు ముందు చూడు. మంచి ఫస్ట్ నైటేనే. ఎత్తు రా. యా ఓకే.
ఐ లవ్ యూ రామ్. నేను నిన్ను లైఫ్లో ఎప్పుడూ కష్టపెట్టను, ఎవరు నిన్ను కష్టపెట్టినా సహించను. రామ్, ఏంట్రా ఇంత లేట్? ఆఫీస్లో వర్క్ ఉంది. అవునా శంకర్? వాడికి తెలీదు, వాడు ఇప్పుడే వచ్చాడు. ఎప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరావు? ఇప్పుడే 15 మినిట్స్. అబద్ధం చెప్తున్నావా రామ్? నా దగ్గర అబద్ధం చెప్తున్నావా? సరే బంధు, ఉండవే. ఎక్కడికి పోతున్నావు? ఉండు. నేను మీ ఆఫీస్కి ఫోన్ చేశాను, 7 గంటలకే బయలుదేరేవని చెప్పారు. ఇప్పుడు 11 గంటలు, ట్రాఫిక్ అని చెప్తావా రామ్? నోరు తెరిచేదన్నా మాట్లాడు రామ్. ఇది మా మధ్య, నువ్వెవరు? ఎక్కడుండాలో అక్కడే ఉండు. ఏంట్రా తర్వాత ఏంటి? కొడతావా? కొట్టు, కొట్రా, కొట్టు, కొట్టు. రారా, జస్ట్ లీవ్ దెమ్ అలోన్. ఎందుకు ఇలా చేస్తున్నావు రామ్? నువ్వే తప్పు చేస్తుండవని నాకు తెలుసు, కానీ ఏదో జరుగుతోంది. అదేంటో నాకు చెప్పు రామ్. నన్ను ఎందుకు దగ్గరికి తీసుకోలేకపోతున్నావు? ఐ జస్ట్ వాంట్ టు బి దేర్ ఫర్ యు. ఏంట్రా ఇది? రామ్, ఏంటని అడుగుతున్నాను. ఏంటి జరణి? అయ్యప్ప మాల వేసుకున్నాను. అది నాకు తెలుస్తోంది, ఎందుకు నాకు చెప్పలేదు? సడన్ గా అనిపించింది. జరణి, శంకర్ ఓ వారం మన ఇంట్లో ఉండబోతున్నాడు. వాడి హౌస్ ఓనర్ అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయమన్నాడు. సారీ జరణి, నేను హోటల్లో ఉంటానని చెప్పాను, వీడే వినలేదు. చాచా, ఫీల్ ఎట్ హోమ్ యా. చెయ్యలా ఉంది. బెటర్. చూస్తే మెట్ల మీద నుంచి జారి పడ్డట్లేదు, ఎవరో మనుషుల్ని పెట్టి కొట్టించినట్టుంది. శంకర్, నీకు పిల్లో అండ్ షీట్ సోఫాలో ఉంచాను. రామ్, పడుకోడానికి రావా? లేదు జనని, మాలేసుకున్నానుగా, ఒంటరిగానే పడుకోవాలి. విషయం అడిగనా? ఏంటి గీతమ్మా? అబ్బా, ఇంత జరిగాక ఇంకా గీతమ్మా ఏంటి? గీతా అని పిలు, గీతా అని పిలు. గీతా, నేను నీ గురించి ఏమనుకుంటున్నానో
నీకు చెప్పాను, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు చెప్పు. గీత, నిన్ను మొదటిసారి చూసినప్పుడే మనసైనది, కానీ నేనెక్కడ నువ్వెక్కడ తర్వాత తర్వాత నీతో ఉండినాక నీ మనసు తెలిసి ఇంకా ఇంకా మనసైనది. కానీ మీరు పెద్దింటోళ్ళు. ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేసాను ఇంకా పెద్దింటోళ్ళనే ఆలోచనల్లో వదిలేసి, ఇప్పుడు నీ మనసులో నీకేమనిపిస్తుందో అది చెయ్యి. ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు, నీ మనసుకి ఏమనిపిస్తుంది? ఎవరు కావాలి? అర్థమైంది, పదండి. బాగా చదువుకున్నవాడివి, సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, మరీ అంత హార్డ్వేర్ వర్క్ ఎందుకు చేశావురా? నేనేం చేశాను సార్? మరీ అంత అమాయకంగా అడక్కరాయ్. ఆ అమ్మాయి పెట్టిన కేసుల్లో ఏ ఒక్కటి పురువైనా దోల తీరిపోద్ది. మినిమం 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది తెలుసా? కనీసం 40 సంవత్సరాలు జైల్లో ఉండేటట్టు ప్లాన్ చేయండి సార్. రే రే రే, అదేమైనా ఊటీ కొడైకెనాల్ అనుకుంటున్నావురా రెస్ట్ తీసుకోవడానికి? జైలు జైలు రా చెప్పకూడదు అనాల్సి వస్తుంది. నాకు తెలుసా, ఏ ప్రాబ్లం అయినా అబ్బాయిలదే తప్పంటారు, అమ్మాయిలది తప్పనరు. ఎందుకంటే వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి. ఊ అంటే చాలు రేప్ కేసు, ఊ అంటే చాలు హెరాస్మెంట్ కేసు, ఇలా సెక్షన్లన్నీ వాళ్ళకి అనుకూలంగానే రాసుంటాయి. ఏ, ఒక అబ్బాయి మీ దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి నన్ను రేప్ చేసింది సార్ అని కేసు పెడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? ఇంతే, సౌండ్ ఉండదు, బ్లైండ్ ఉండిపోతారు. ఏ జరుగుండదా? ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఏ ఒక్క అమ్మాయి ఏ ఒక్క అబ్బాయిని రేప్ చేసి ఉండదా? చేసే ఉంటుంది. కానీ ఈ విషయంలో మన మగజాతి గ్రేట్ సార్, సిగ్గుపోతుందని చెప్పుకోరు సార్, మనసులోనే కుమిలిపోతారు. మీకు చిన్న సామెత చెప్తాను, వినండి. మీకు తెలుసనుకోండి, మళ్ళీ చెప్తాను. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఒక్క ఆకే సార్. కానీ ఇక్కడ ఆకు అమ్మాయి అనుకుంటారు. నా దృష్టిలో ఆకులాంటి సున్నితమైన మనసున్న మన మగాలు సార్. ఈగల్ని చంపాలంటే ఒక టెక్నిక్ సార్, ఒక బెల్లం ముక్క చూపిస్తే చాలు, అలా వచ్చి వాలిపోతాయి. తర్వాత ఎలా కావాలంటే అలా చంపుకోవచ్చు. ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి కూడా ఇదే సార్. ఈ అమ్మాయిలు చూపించి చంపుతున్నారు సార్. బయట పరిస్థితులు ఏం బాగాలేవు సార్, అందుకే ప్రశాంతంగా జైల్లో బతికేద్దాం అనుకుంటున్నాను. కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. మ్యాటర్ అంతా మీటర్ తిప్పినట్టు బాగానే చెప్పావు, కానీ మరి నీ చాప్టర్ చెప్పలేదేమిట్రా? ఒక అమ్మాయి బ్లాక్ నైటీ తొడలు వర్క్ వేసుకొని సెక్సీగా వెల్లకిల బెడ్ మీద పడుకుంటే ఏ అబ్బాయి అయినా టెంప్ట్ అవుతాడా అవ్వడా? చెప్పండి సార్, టెంప్ట్ అవుతాడా అవ్వడా? అవుతాడు 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 కదా. నా అంతట నేను పడుకుంటే తను సమ్మగా నా దగ్గరకు వచ్చి 50 సార్లు కమిట్ అయి ఉంటుంది సార్. లెక్క నాకు సరిగ్గా తెలియదు గానీ ఇంకా ఎక్కువే ఉండొచ్చు. యు మీన్ 50 టైమ్స్? యా. వావ్. సరే, మీరిద్దరు ఎక్కడ ఉంటారు? ఒకే ఫ్లాట్ లో సార్. తను నీ వైఫా? కాదు సార్. మరి లవరా? అబ్బాబే, కాదు సార్. మరి ఎవరయ్యా? ఉంచుకుంది సార్. వాట్? ఇప్పుడు చెప్పండి సార్, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? ఏం చెప్పేది, మీ తప్పొప్పులు చెప్పవలసింది ఇక్కడ మాత్రం కాదు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.